स्वर्गीय पी राममोहन राव 16వ వర్ధంతి కార్యక్రమం విశాఖ జిల్లా గాజువాక డిపోలో డిపో సెక్రటరీ మరియు రీజనల్ సెక్రటరీ పి శంకరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని స్థాయి నాయకులు మరియు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు స్వర్గీయ పి రామోహన్ రావు గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజు గాజువాక డిపోలో చేపట్టిన ఈ కార్యక్రమము మరి వారికి అయితే కార్మికులందరూ కూడా నివాళులు అర్పించడం అయితే జరిగింది. మరి వారు యూనియన్కి కానీ యూనియన్ ద్వారా మరి ఆర్టీసీ కార్మికుల సేవ చేసిన సేవ మరి చాలా వర్ణాతీతమండి. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి నిర్వహణ చేసుకుంటున్నారంటే వారు పెట్టిన వారు చెప్పిన యాజమాన్యంతో పోరాడి వారు చెప్పిన సర్క్యులర్స్ అనే చెప్పి ఈ సభమంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఆర్టీసీ కార్మికులు కనీసం సైకిల్ లోనికి కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు మోటార్ సైకిళ్ళు కార్లు కూడా ఆర్టీసీ కార్మికులకి లోన్లు ఇవ్వడానికి బ్యాంక్ వారు వస్తున్నారు అంటే కనుక ఆయన రామోహన్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి కూడా ఈ సభమంగా మనవి చేస్తున్నాను. మరి విధి నిర్వహణలో అనేకమైన ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి కండక్టర్లు డ్రైవర్ల తాలూకా పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యంతో అనేకమైన వర్కింగ్ కండిషన్స్ మీద మరి సర్క్యులర్స్ ఇప్పించడం జరిగిందని చెప్పి కూడా సర్క్యులర్స్ ఇప్పించిన ఘనత కూడా ఆయిందే అని చెప్పి కూడా ఈ సమూహంగా మనవి చేస్తాను. మరి అటువంటి మహానుభావుడి మరి వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం అనేది మరి చాలా శుభపరిణామం అని చెప్పి మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తితో మరి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఆయన స్ఫూర్తి కార్మికులకి ఎల్లవేళ సేవలు చేస్తామని చెప్పి కార్మికుడనేవాడు ఎటువంటి ఇబ్బంది పడకుండా మరి మేము నాయకత్వం చేస్తామని చెప్పి కూడా ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా కార్మికులందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్.